కరోనా ప్రభావంతో నిమ్మ రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నిమ్మకాయలు అధికంగా ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతయ్యేవి ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో స్థానికంగా నిమ్మ ధరలు గిట్టుబాటు కావటం లేదని ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు దక్కకపోగా కనీసం కూలీలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు కరోనా ప్రభావంతో లాక్డౌన్ వల్ల నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు గత ఏడాది గరిష్టంగా ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలకగా ప్రస్తుతం కిలో ఎనిమిది రూపాయలకు కూడా కొనేవారు లేరంటూ ప్రకాశం జిల్లా నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత నిమ్మకాయల ధరలు గిట్టుబాటు కాక చెట్టుకే వదిలేస్తున్నామంటున్నారు వేసవిలో అధికంగా ఈశాన్య రాష్ట్రాలకు నిమ్మకాయలు ఎగుమతి అయ్యవని మంచి ధర కూడా దక్కేదని రైతులు అంటున్నారు ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోవటంతో కాసిన ఆయలు ఏం చేయాలో తెలియటం లేదంటూ నిమ్మ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిమ్మ తోటలు చేస్తున్నా ఇంత మాత్రము వచ్చేసి నష్టమైంది నా జీవితంలో అంటే ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా నిమ్మ తోటలు బత్తా తోటలు ఈ నిమ్మ తోటలు అయితే చెట్టు మీద కాయలు పండి రాలిపోతుంటే ఇప్పుడు కనీసం ఈ రాలిపోయిన కాయలు కింద ఉంటే పాదులలో దాని వల్ల చెట్టుకు ఎఫెక్ట్ అవుతాయని అని చెప్పి కూలీలను పెట్టి బయట ఏరిపోయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిన అది దీనికి పెట్టుబడి వచ్చేసి ఎకరాకు యాభై వేలు పౌలు మళ్ళా పెట్టుబడి యాభై వేలు లక్ష రూపాయలు అవుతుంది మరి నా పరిస్థితి ఏంది ఒక గవర్నమెంట్ ఏమన్నా ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉంటే ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది కేజీ ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలైనా కానీ ఇచ్చేటట్టు మార్గం చేస్తే మేము బతికి బయటపడతాం లేకుంటే ఇది తప్ప మేము అవుటే ఇట్లా కూలీలకి గిట్టుబాటు ధరకి లేదు మాకు గిట్టుబాటు ధర లేదు పైపెచ్చు ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి దేనికి ఉపయోగం లేకుండా ఇట్లా రైతులు లాస్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఉన్న చెట్లు కాపాడుకొని వచ్చాము ఇన్ని రోజులు చేయంగా చేయంగా వచ్చేసి ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి ఆడికి తీసుకెళ్ళినాక ఈ డలార్లు వచ్చేసి మాకు ఐదు రూపాయలు ఇస్తావా ఆరు రూపాయలు ఇస్తావా బాగా సైజు ఉండి కాయ వచ్చిన కాయకి వస్తేనే పది రూపాయలు ఇస్తా ఉంటుండ్రు ఈ కూలీలకు వచ్చేసేలా గిట్టుబాటు లేవు గంటకాని వదిలేసినాం ఎండిపోతున్నాయి పూర్తిగా ప్రభుత్వం ఏదన్నా రైతుల్ని సహకరించి సహాయపడాలని కోరుకుంటున్నాము అడపాదడడపా నిమ్మకోతలకు వచ్చే కూలీలకు డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎన్నడూ చూడలేదని నిమ్మ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐదు ఎకరాలు ఐదు వందల చెట్లు నిమ్మ చెట్లు వేసాము ఈ తోట చుట్టూరు ఐదు ఎకరాల పొలంలో ఒక్క చెమ్మ నీటి బయటికి పోకుండా ఇంతలు తీసేసుకున్నాము దానివల్ల అంత అంతకంతో ఈ సంవత్సరం బాగా బెనిఫిట్ వర్షాలు పడి సకాలంలో బెనిఫిట్ అయింది కాయ రేటుకు వచ్చేసరికి వచ్చలేక కాయ వచ్చింది బాగా పంట వచ్చింది కాయం రేట్ లేదు ఒక రకమేమో ఐదు రూపాయలు ఒక రకం పది రూపాయలు అంటారు దళార్లు మా రైతులు కడుపు కొడుతున్నారు కోలుకునే పరిస్థితుల్లో లేదు సార్ ఇటు నిమ్మకాయల వల్ల నీళ్లు లేక పెట్టుకోలేక ఇటు వాటర్ రేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము రైతులకు ఏదైనా గిట్టుబాటు రేట్ ఇప్పించి కూలీలకు కూడా డబ్బులు బాధగా ఉంది లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము నిమ్మ తోట కాయలు ఎలా ఉన్నాయి మేము అప్పులు తెచ్చి షెడ్లు కాపాడుకొని కాయ రకం తయారు చేసినాము ఈ రకం తయారు చేసి తలారు దగ్గరికి వెళ్తే ఇంకా పది రూపాయలు ఐదు రూపాయలు అంటున్నారు మేము ఇక్కడే ఉండి పని చేసుకుంటాం ఆ తోటి పది మందికి పని కలిపిస్తున్నాను గవర్నమెంట్ మా ఎందు దయ ఉంచి గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము ప్రభుత్వమే నిమ్మకాయలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు